టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆటగాళ్ల అందరిలోనూ స్పూర్తి నింపుతాడని వారి మానసిక స్థితిని అర్థం చేసుకునే గొప్ప కెప్టెన్ అని మహమ్మద్ సిరాజ్ కొనియాడాడు భారత జట్టుకు మూడు ఫార్మేట్లలో సారథిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మపై మహమ్మద్ సిరాజ్ ప్రశంసలు గురిపించాడు ఆటగాళ్ల మానసిక స్థితిని తెలుసుకొని అందుకు తగ్గట్లుగా వారిలో స్ఫూర్తి నింపుతాడని కొనియాడాడు రోహిత్ కెప్టెన్స్ లో ఆడుతుండడం వల్ల తాను చాలా కంఫర్టబుల్ జోన్ లో ఉన్నాననే ఫీలింగ్ లో ఉంటానని సిరాజ్ చెప్పుకొచ్చాడు తాజాగా అతడు ఓ జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మిగతా కెప్టెన్ల మాదిరిగా తనకు బాగా బౌలింగ్ చేస్తే చాలనుకునే కెప్టెన్ రోహిత్ శర్మ కాదని అందరి గురించి అతడు ఆలోచిస్తాడని చెప్పాడు ఇంకా సిరాజ్ మాట్లాడుతూ ఒక ఆటగాడి మానసిక స్థితి ఏంటో రోహిత్ బాయ్ అర్థం చేసుకుంటాడని మేము ఫీల్డ్ లో సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు రోహిత్ మన దగ్గరకు వచ్చి మనతో ప్రత్యేకంగా మాట్లాడతాడు మన సమస్యలు విని వాటి నుంచి మనం దూరం చేసేలా మనలో స్ఫూర్తి నింపుతాడని ముఖ్యంగా బౌలర్లతో రోహిత్ బాయ్ ఎప్పుడు ప్లాన్ బితో సిద్ధంగా ఉంటాడని సిరాజ్ పేర్కొన్నాడు మనసు అర్థం చేసుకునే సారథుల సారథ్యంలో ఆడడం ఎప్పటికైనా గొప్ప ఫీలింగే కదా అని చెప్పాడు ఇక త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న జట్టులో సిరాజ్ కూడా ఎంపికయ్యాడు అయితే ఇటీవల ఐపీఎల్ ప్రదర్శనలు సిరాజ్ కు అంతగా అనుకూలించలేదు అతడు భారీగా ఇచ్చుకోవడమే కాకుండా పద్నాలుగు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లు మాత్రమే తీశాడు ఈ నేపథ్యంలో సిరాజ్ తాను ఐపీఎల్లో విఫలమైన ఇంగ్లాండ్తో జరగబోయే ఆఖరి టెస్టులో సత్తా చాటుతానని అంటున్నాడు ఐపీఎల్ ను విదేశీ పిచ్చిలపై జరిగే టెస్టు మ్యాచ్లను పోల్చడం సరికాదని అన్నాడు